సరస్వతికి నమస్కారం. బేవర్స్ జీవితంలో ఎవరికి పనికి రాకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా జీవితంలో ఎందుకు పనికిరాని వాడిని బేవర్స్ అంటారు. ఒక బేవర్స్ అని టైటిల్ పెట్టాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి. నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల అతి చిన్న 41 సంవత్సరాలు అయితే 1977 వచ్చాను నేను. అతి చిన్న ఒక జర్నీ ఉన్నటువంటి ఒక అతి చిన్న నటుడిలో నేను ఒకడిని. అలాంటి అతి చిన్న నటుడు పారిపోతామే, హలో అతి చిన్న అంటే పారిపోతామే అతి చిన్నది సార్, మీరు చాలా పెద్ద అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయింది. అర్థమైంది, పుట్టినరోజున అలా పారిపోకూడదు. హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కమ్ హియర్ సోనియా. లేకపోతే టీవీ ఏది, సోనీ టీవీ అదే ఈవిడ ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక నటుడిగా కొంతకాలం పాటు గుర్తుండాలి అని అంటే అది జబర్దస్త్ వల్ల సార్ నువ్వు గుర్తున్నా, కొన్ని సినిమాల వల్ల నేను గుర్తున్నా, ఎవరు గుర్తున్నా, ఎవరైనా ఒక నటుడిగా లేకపోతే ఒక పట్టుదలగా ఒకళ్ళు గుర్తుండాలి అని అంటే మనకన్నా మనం వేసిన పాత్రలే మనం గుర్తుండడానికి మెయిన్ రీజన్. అలా కనుక తీసుకున్నట్టయితే కొన్ని పాత్రలు గుర్తుండి ఆ పాత్రల ద్వారా ఇప్పటి వరకు బ్రతుకున్నటువంటి ఒక నటుల్లో నేను కూడా ఒకరిని. అలాంటి పాత్రల వల్ల ఇవాళ వరకు ఉన్నాను అని అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అనే ముందు నాకు కేవలం ఆ పాత్రలు రచించినటువంటి ఆ రచయితలు, ఆ పాత్రల్ని తీసినటువంటి దర్శకులు, తద్వారా నిర్మాతలు, తద్వారా నాకు ఆఖరి నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక మాట, నేను ఎప్పుడైనా ఒక పాత్ర నటిస్తూ బుర్ర పనిచేయదు అని అంటే ఆ నలుగురు లాంటి సినిమా నటించేటప్పుడు ఒక్కొక్కసారి నన్ను నేను నేనేనా అనిపించే అంత భయంకరమైన స్థితికి వెళ్తే నాకు ఆ పూట సార్ తీతంతరా సార్ అని టీ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ బాయ్ కూడా నాకు దేవుడితో సమానం. సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో మీకు తెలియదు. సినిమా ఇండస్ట్రీని ఈ మధ్య అది నీకు బాగా తెలుసు, రకరకాలుగా చెప్పడానికి ట్రై చేశారు వాళ్ళంతా దరిద్రులు. ఇది మాత్రం కరెక్ట్, ఇది మాత్రమే కాదు అన్నీ కరెక్టే. నేనేం చెప్పినా నువ్వు ప్రాక్టికల్గా ఉంటుంది, నోట్ చేసుకో. ఊరికే ఆ టీవీ షో వరకు చెప్పంగా నేను జీవితంలోంచి పాత్రలు తీసుకుని జీవితం పాత్రలు నటించినటువంటి వాడిని. నా సోదరుడు సుద్దాల అశోక్ తేజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆయన లేకుండా నేను మాట్లాడు. అలాంటి వాళ్ళు ఉంటేనే మాట్లాడడానికి నాకు వాల్యూ, ఎందుకంటే నేను మాట్లాడే 4 మాటలు ఆ వాల్యూ తెలిసిన వ్యక్తుల్లో వాళ్ళొకరు. సో అలా పాత్ర నటించాలంటే పాత్రల వల్ల ఆర్టిస్టులు గుర్తుంటారే తప్పితే ఆర్టిస్టుల వల్ల పాత్రలు గుర్తుండవు. ఆ పాత్రల వల్లే ఆ నటులు గుర్తుంటారు. మహామహా నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి పెరిగిన రాజేంద్ర ప్రసాద్గా ఇవాళ చెప్పే విషయం ఏంటంటే పాత్రలు రచించినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కొన్ని పాత్రల వల్ల నేను మీరు లేడీస్ టైలర్ దగ్గర నుంచి అప్పుల పార్వ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా క్షమించాలి, ఎందుకంటే అవన్నిటి వల్లే నేను రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరి ముందు గుర్తున్నాను. కానీ ఆ పాత్రల్ని కూడా మాయ చేసి మరిచిపోయేటటువంటి చేసినటువంటి ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి లాంటి రచయితల్ని మనం మర్చిపోలేం. అందులో ఒకడు రమేష్ చెప్పాల. చెప్పాలా అంటే చెప్పాలి కూడా.
Bahasa Ramesh pelicinan tuh naro, ini section matra me kuartna Ramesh cepat lo. Na kalawat leh gabati, nene na pelor leh do, aina bocoran tuh thanks da. Yepurai na, nene puru, erramandaran sinema ke modertka, naku banggar nanti awardat.